హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్వి రూపాస్ వరల్డ్. నా టెర్రస్ గార్డెన్ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉందో ఈరోజు మీ ముందుకి వీడియోలో తీసుకొస్తున్నాను. ఎందుకంటే నేను ఎస్టాబ్లిష్ చేసి దాదాపు ఒక 2 మంత్స్ అయితే అవుతోంది. ఇప్పటికీ నేను కొన్ని లీఫీ వెజిటబుల్స్ హార్వెస్ట్ చేశాను. ఇవి చూడండి, టైర్లు, పనికిరాని టైర్లను ఈ విధంగానైతే నేను అరేంజ్ చేసుకున్నాను. ఇందులో ఒక ట్రిప్పు లీఫీ వెజిటబుల్స్ అయిపోయాయి, మళ్ళీ పెట్టాను. ఇక అవి చూడండి, కంది చెట్లు ఇప్పుడే పూతకొచ్చి కంది కాయలు కూడా వచ్చేస్తున్నాయి. నేను అసలు ఈ పైన ఇంత కాత వస్తుందని అనుకోలేదు. చూడండి, కంది కాయలు కూడా వచ్చేస్తున్నాయి. ఇంకా గుత్తులు గుత్తులుగా అయితే పూత అయితే వచ్చేసింది. చిన్న చిన్నగా కాయలు అయితే పడుతున్నాయి. అంతేకాకుండా చూడండి, ఇక్కడ నేను ఒక క్యారీ బ్యాగ్స్, మామూలుగా షాపర్స్, బిగ్ షాపర్స్ ఉంటాయి కదా, అవిట్లో కూడా నేను మట్టి పోసి పెట్టాను. బంతి పూలు అయితే చాలా చక్కగా పూస్తున్నాయండి. ఇవి ఇప్పటికీ చాలాసార్లు నేను కోసాను, అయినా కూడా ఇట్లా ఎక్కువ ఒక పూజకి సరిపోయాన్ని పువ్వులు అయితే వస్తున్నాయి నాకు. ఇంకా వారం వారము పూజకి సరిపడా అయితే నాకు కంప్లీట్గా ఇంట్లో పూలతోనే నేను పూజ అయితే చేస్తున్నాను. ఇంకా చూడండి, ఇవన్నీ చిన్న చిన్న గ్రో బ్యాగ్స్. ఈ గ్రో బ్యాగ్స్లలో నేను వంకాయ, బెండకాయ, ఇంకా టమాటా చెట్లు ఇలాంటివి అయితే పెట్టాను. వంకాయ చెట్లు, టమాటా ఇవన్నీ కూడా కాయలు కాయడం అయితే స్టార్ట్ అయింది. ఇప్పటికీ ఒక 2-3 టైమ్స్ నేనైతే హార్వెస్ట్ చేశాను. ఇంకా టమాటాలు కూడా అన్ని గుత్తులు గుత్తులుగా వచ్చాయండి, చాలా బాగుంది. ఇంకా చూస్తుంటే అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డైలీ మార్నింగ్ వాటరింగ్ చేసేటప్పుడు నాకు ఒక మంచి టైం పాస్ అండ్ మెంటల్గా కూడా నాకు పీస్ఫుల్గా అనిపిస్తుంది. అంటే మంచి ఓల్డ్ సాంగ్స్ పెట్టుకొని వాటరింగ్ చేస్తూ ఉంటే అదొక రకమైన ఆనందం అయితే కలుగుతుంది నాకు. అంటే మనకున్నటువంటి డైలీ టెన్షన్స్ని మర్చిపోయే ఒక మంచి హాబీ అండి ఈ గార్డెనింగ్ అనేది. ఇంకా ఇక్కడ చూడండి, ఇట్లా వెడల్పుగా ఉన్న తోట్లు, గ్రో బ్యాగ్స్లలో లీఫీ వెజిటబుల్స్ అంటే గోంగూర ఇలాంటివి అయితే, చుక్కకూర, పాలకూర అయితే బాగా వస్తున్నాయి. అక్కడక్కడ మధ్య మధ్యలో ఇలా పూల చెట్లు కూడా పెట్టాను. ఎందుకంటే కింద కూడా పూల చెట్లు ఉన్నాయి, కుండీలలో పెట్టాను. కానీ ఇక్కడ కొంచెం పెద్ద గ్రో బ్యాగ్స్లలో పైకి ఎదిగే చెట్లకి మధ్యలో నేను ఇట్లా చిన్న ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా పెట్టాను. చూడండి, టమాటాలు ఇప్పుడిప్పుడే కలర్ వస్తున్నాయి, గుత్తులు అయితే పడ్డాయి. అయితే నేను ఈ ప్యాకెట్, ఇది హైబ్రిడ్ ప్యాకెట్ వచ్చింది నాకు. అంటే టమాటా మన దేశవాళీ కాకుండా హైబ్రిడ్ ఉంది కాబట్టి ఇవి కొంచెం లేట్గా పండుకొస్తున్నాయి, గట్టిగా కాయల్లాగా ఉంటున్నాయి. ఇంకా వీటిని నేను కొంచెం మెరుపుకి రాగానే కోయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఎంత గుత్తులు వచ్చాయో, చాలా బాగుంది చూడడానికైతే. ఇవి చూస్తుంటేనే హ్యాపీ, ఇంకా అవి కోసి తినేటప్పుడు కాదు కానీ చూస్తుంటేనే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. ఇంకా ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను ఈ గోంగూర, చుక్కకూర, పాలకూర, గంగమైల కూర ఇలాంటివన్నీ కూడా నేను హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. చేసిన కొద్దీ వాటికి కొంచెం ఎరువు వేస్తూ ఉంటే మంచిగా వస్తున్నాయండి. ఎరువు అంటే ఇంట్లో కిచెన్ వేస్ట్ తయారు చేసుకుంటాను నేను. ఇంట్లో అంతా కూడా కిచెన్లో వేస్ట్ అయిందంతా కూడా కాంపోస్ట్ లాగా చేస్తున్నాను. ఇటువైపు చూడండి, ఇవి పెద్ద గ్రో బ్యాగ్స్, టబ్స్ కూడా పెట్టాను. అంటే ఇక్కడ కొంచెం పెద్ద చెట్లు, అంటే మామిడి చెట్టు, సపోటా, జామ ఇవి కూడా తెచ్చిపెట్టాను. చూద్దాం ఎలా అయితే గ్రోత్ అవుతాయో. ఇది మెట్లకి ఇటు సైడ్ చిన్న చిన్న మొక్కలు, ఇవన్నీ టైర్లు పెట్టాను. ఇక నెక్స్ట్ ఇది మెట్లకి అటు సైడ్, ఈ సైడ్ చూడండి, ఇవన్నీ కూడా గ్రో బ్యాగ్సే. ఇది ఒక్కసారి నేను అన్నీ కూడా ఆర్డర్ చేసి, ఆన్లైన్లో ఆర్డర్ చేసి అయితే పెట్టుకున్నాను. దీనిలో ఆలు పెట్టాను, అవి వస్తాయో తెలీదు. ఇంకా ఆలుకి కొంచెం కొన్ని రోజులు ఉంచినప్పుడు వాటి కనుపుల దగ్గర చిన్న లీవ్స్ వస్తాయి కదా, వాటిని కట్ చేసి అయితే పెట్టాను. ఇది ఒక ఎక్స్పెరిమెంటే నాకైతే, ఎందుకంటే ఆలుగడ్డలు వస్తాయా లేదా అనేది చూస్తున్నాయి. ఇటువైపు అన్నీ కూడా పాదులు, ఇవి బీర, సోర, పొట్ల ఇలాంటివన్నీ కూడా, అంటే పందిరికి పాకేవన్నీ కూడా ఇటు సైడ్ పెట్టడం జరిగింది. ఇక ఇవన్నీ చూడండి, సోర పాదులు అయితే వస్తున్నాయి. బీరకాయలు ఆల్రెడీ నేను ఒక 4-5 టైమ్స్ అయితే కోసాను, ఇంకా ఇప్పటికీ కూడా వస్తున్నాయి, పిందెలు పడుతున్నాయి నెమ్మది నెమ్మదిగా. అయితే కొంచెము ఏమవుతుందంటే కోతుల బెడద అయితే వస్తుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికైతే నెక్స్ట్ నేను ఏం చేయాలో ఆలోచించుకోవాల్సిందే. ఇంకా అవి చూడకపోతే మాత్రం కంప్లీట్గా మంచి మనకు సరిపడా కూరగాయలు అయితే వస్తాయి. ఇంకా ఇది చూడండి, అన్ని కవర్లు అయితే కడుతున్నాను పిందెలు చూసి ఆ పిందెలు కనిపించకుండా.
చిన్న చిన్న కవర్లు సోర ఇప్పటికీ రెండు కాయలు అయితే కట్ కోసాను. కోతుల బాధకైతే ఇంకా అవి పూర్తిగా పెరగకుండానే కొంచెం లేతగా ఉండగానే హార్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక దీనికి కోతులు రాకుండా మనం గ్రిల్స్ కనుక పెట్టించుకోవాలనుకుంటే అది బాగా ఖర్చుతో కూడినటువంటి పని కాబట్టి ఇక నేను దాని గురించి అయితే ఆలోచించదలుచుకోలేదు. మెట్ల దగ్గర అయితే ఒకటి గేట్ ప్రిపేర్ చేద్దామని అయితే అనుకున్నాము. ఇంకా చూడండి ఇవన్నీ కూడా గ్రో బ్యాగ్సే చాలా, అంటే ఈ మధ్యలో నేను కాస్త పేడ ఇంట్లో కిచెన్ వేస్ట్తో తయారు చేసిన కంపోస్ట్ ఇవన్నీ కూడా వేయడం వల్ల గ్రోతింగ్ అయితే వస్తుంది. చూడండి బీరకాయలు పిందెలు ఇలా అయితే ఉన్నాయి. అంటే నేను ఒక నిన్ననే కట్ బీరకాయలు తెంపడం జరిగింది. అప్పుడు హార్వెస్ట్ చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఫాస్ట్గా అయితే కట్ చేశాను. ఇంకా ఇలాంటి పిందెలు అయితే చాలా ఉన్నాయి కాబట్టి ఇక నేను వీటికి క్లాత్స్ ఇలా కవర్స్ అయితే కట్టాను. చూడండి పిందెలు ఇవన్నీ సోర అన్నీ మిక్స్ అయిపోయాయి. అంటే తీగలన్నీ కూడా ఒకవైపు పెట్టినటువంటి చెట్లు ఒకదాంతో మిక్స్ అయితే అయ్యాయి. ఇంకా ఇటు సైడ్ అన్నీ కూడా తీగ పాదులు ఇవన్నీ బీర సోర. ఇంకా నెక్స్ట్ ఇటు కూడా నేను కొన్ని చిన్న చిన్న డబ్బాలు ఇవన్నిట్లో చిన్న మొక్కలు అంటే మామూలుగా ఇవి ఉంటాయి కదా చిక్కుడు జాతి అలాంటివి పెట్టాను. ఈ పెద్ద చెట్లు పెట్టినటువంటి గ్రో బ్యాగ్స్లలో పైన కొన్ని లీఫీ వెజిటేబుల్స్ అంటే గంగమాయిల కూర అలాంటివి వేయడం వల్ల మనకి ఆ పెద్ద చెట్టు మధ్యలో ఉంటుంది, చుట్టూ అయితే ఈ లీవ్స్ అయితే వస్తాయి. ఇది కంపోస్ట్ కోసం, గ్రో బ్యాగ్ని కంపోస్ట్గా ఉపయోగిస్తున్నా ఎందుకంటే ఇక్కడ కంపోస్ట్తోనే మనం మట్టి అనేది ఎక్కువ తెప్పించుకోలేం కాబట్టి దీనిలోనే కంపోస్ట్ వేస్తూ ఒక లేయర్ కంపోస్ట్ మట్టి వేసి తర్వాత ఒక లేయర్ ఏమో మనకి ఇంట్లో కిచెన్ వేస్ట్ వేసేసి తర్వాత పేపర్స్ కానీ అట్ట ముక్కలు కానీ వేసి ఇలా లేయర్ బై లేయర్ వేసి పైన ఎక్కువ మట్టితో ఫిల్ చేసి మనం ఏదన్నా విత్తనాలు పెట్టినామనుకోండి దానిలో నా కింది వైపున ఉన్నటువంటి కంపోస్టే ఎరువుగా అయితే దానికి యూజ్ అవుతుంది. ఇవన్నీ చూడండి ఈ సంచులన్నీ కూడా కంపోస్ట్వే, చాలా ఏపుగా అయితే పెరుగుతున్నాయి మొక్కలు దానిలో పెట్టడం వల్ల. అంటే కిందదంతా కుళ్ళిపోయి కంపోస్ట్గా అయ్యే టైంకి మొక్క అయితే పెరుగుతుంది కాబట్టి పైన మట్టి ఎక్కువగా తీసుకొని మొక్కలు అయితే పెడుతున్నాను. అంటే అదే కంపోస్ట్ బ్యాగ్లో మొక్కలు ఇవన్నీ కూడా కంపోస్ట్తో నింపినవే. ఇంకా చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా వస్తున్నాయో, చాలా అసలు ఈ కింద పెట్టిన కింద నేను మామూలుగా నేలలో పెట్టిన మొక్క కంటే కూడా దీనికి ఎక్కువ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. చూడండి రోసెస్ వైట్ రోసెస్ చాలా బాగా వస్తున్నాయి. నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టము. డైలీ నేను పెట్టుకోవడానికైతే నాకు కంప్లీట్గా రోసెస్ అయితే అందుతున్నాయి. ఇవి చూడండి ఇవి నేనైతే ఈ మెంతికూర అయితే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మెంతికూర పప్పు చేసుకుంటాను ఎక్కువగా ఇంట్లో. ఇవి 4-5 టబ్స్ ఇట్లాంటి చిన్న చిన్న డబ్బాలలో ఒక 4 ఇట్లా పెట్టేసి ఉంచుతాను ఒకటి తర్వాత ఒకటి యూజ్ చేసుకోవడానికి. అంటే ఒక 2-3 డేస్ గ్యాప్తోని నేనైతే వాటిని మెంతులు అలకడం వల్ల ఒక వీక్లో నేను 2 times మెంతికూర అయితే వంట చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది చూడండి టోటల్గా వ్యూ అయితే మా గార్డెన్ యొక్క టోటల్ టెర్రస్ గార్డెన్ వ్యూ ఇట్ సైడ్ అంతా కూడా. కాకపోతే ఈవినింగ్ టైంలో ఇట్లా వెళ్తే ఎంత అసలు చాలా హ్యాపీగా ఉంటుంది. కాసేపు అక్కడ ఒక ఉయ్యాల కట్టుకొని అక్కడ కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను నేను. మొక్కల్ని పెంచడం అనేది మన ఎన్విరాన్మెంట్కి చాలా అవసరము కాబట్టి ఇలా చిన్న చిన్నగా ప్రతి ఒక్కరూ గనక కొంత మొక్కల మీద గనక కాన్సన్ట్రేషన్ చేస్తే మన పర్యావరణాన్ని మనమే రక్షించుకోగలుగుతాము. అంతేకాకుండా ఎట్ ఏ టైం మనకు కూడా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కావలసినన్ని ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఇలా మనము అంటే మనం పెంచుకున్న మన చేతిలో పెంచిన మొక్క పూలు పూయడం మొదలు పెడితే ఎంత బాగుంటుందనేది అది అనుభవిస్తేనే తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.